నమస్కారం దరహాస బ్లాక్కి స్వాగతం శ్రీమాత ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ ముప్పైనా ఏర్పడుతుంది అదే సమయంలో ప్రత్యేక పూజలు పరిహారాలు అనేవి చేసుకుంటారు అయితే ఈసారి సూర్యగ్రహణం శని అమావాస్య ఈ రెండు అంటే శనివారం అమావాస్య సూర్యగ్రహణం కూడా ఉండడంతో చాలా పవర్ఫుల్ అంటున్నారు పండితులు చైత్రమాసంలో చివరి రోజున అమావాస్య వచ్చింది అయితే ఈసారి శనివారం రావడంతో చాలా ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు పండితులు ఈ శనిశ్వర అమావాస్య రోజు శనిని పూజించడం వల్ల సకల గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది పైగా ఈరోజు సూర్యగ్రహణం కూడా మన దేశంలో సూర్యగ్రహణం ఏప్రిల్ ముప్పై మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఇండియాలో ఈ ఏడాది ఏర్పడే తొలి సూర్యగ్రహణం పాక్షికంగా ఉంటుంది పూర్తిగా కనిపించేది మాత్రం దక్షిణ పశ్చిమ అమెరికా పసిఫిక్ అట్లాంటికా అంటార్కిటికా ప్రాంతాలు ఉన్నాయి స్పష్టంగా చెప్పాలి అంటే సూర్యగ్రహణం తెలుగు రాష్ట్రాలకు మాత్రం కాదు కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం శనేశ్వర అమావాస్య సూర్యగ్రహణం కావడంతో కొన్ని శ్లోకాలు పఠించడం అలాగే పరిహారాలు చేసుకోవడం ద్వారా గ్రహదోషాలు తొలగి శుభం కలుగుతుందని మనకి మన పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ శని అమావాస్య పరిహారాల గురించి చూద్దాం శని అమావాస్య రోజున శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల నూనె నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించాలి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషం తగ్గించుకునేందుకు ఆలయాల్లో శనికి నువ్వుల నూనె నువ్వులు నల్లటి వస్త్రాన్ని సమర్పించాలి ఈరోజు పితృతర్పణం నదులు సరస్సుల్లో స్నానం చేసి దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలను పొందుతారు శ్రమజీవులైనటువంటి చీమలకి ఆహారం వేయడం పశు దాహం తీర్చడం లాంటివి చేస్తే ఇంకా మంచిది త స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకొని శని స్తోత్రాలు చదువుకున్న కొంతవరకు గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైనది హనుమాన్ చాలీసా దీన్ని పఠిస్తే అన్ని రకాల కష్టాల నుంచి మీ ముక్తి లభిస్తుందని చెబుతారు అయితే దశరథ ప్రోక్త శని స్తోత్రం చదవడం వలన చాలా లాభం ఉంటుంది అని కూడా చెప్తారు ఆ స్తోత్రాన్ని ఇప్పుడు చూద్దాం నమకృష్ణాయ నీలాయ सशिखण्ठनिभाय च नमो नीलमधूकाय नीलोत्पलनिभाय च नमो निर्मांसदेहाय दीर्घश्रुतिजटाय च नमो विशालनेत्राय शुष्कोधरभयानका नमः पौरुषगात्राय स्थूलरोमायती नमः नमो नित्यं क्षुधार्ताय नित्यतृप्तायती नमः नमो घोराय रौद्राय

निष्प्रभाय नमो नमः तपसा ज्ञानविहाय नित्ययोगरता रताय च ज्ञानचक्षुर्नमस्तेऽस्तु कस्य पात्मजसूनवे तष्टो ददासिराज्यं त्वं क्रुद्धो हरसि तत्क्षणात् देवासुरमनुष्यश्च सिद्धिविद्याधरो रगाः त्वयावलोकी ताःसरे दैन्यमास् ब्रजंति ते ब्रह्म सक्रोयमस्चेवा मुनः यहा सप्तातारा काहा राज्य ब्रश्चाहा पदंति ते तव दृष्टावलोकिता हा तवयावलोकितो तास्ते वापि नासम यांति कुरु मे सौरे प्रत्वाहित्वमर्धिता इति श्री దశరథ ప్రోక్త శని స్తోత్రం సంపూర్ణం ఈ విధంగా దీన్ని పఠించడం వల్ల సకల దోషాలు అనేవి తొలగిపోతాయని మనకి మన పండితులు తెలియచేస్తున్నారు ఇదేనండి సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఇది ఇది ఈరోజు పాటించవలసినటువంటి ఎటువంటి నియమాలు పాటించాలి ఏం చేయాలి అనే విషయం మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నమస్కారం